జుట్టు అందాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసే అంశాల్లో చుండ్రు ఒకటి. ఒక్కసారి వచ్చిందంటే ఇది సంవత్సరాల పాటు వేధిస్తుంది. చుండ్రును తగ్గించేందుకు, నివారించేందుకు మార్కెట్లో మనకు చాలా రకాల షాంపులు, నూనెలు లభిస్తున్నాయి. వీటితో పాటు చుండ్రును తగ్గించే సహజమైన ఉపాయాలు సైతం ఎన్నో ఉన్నాయి. చుండ్రు ఎందుకు వస్తుంది, దానికి విరుగుడు, నివారణ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందమైన ఆరోగ్యవంతమైన జుట్టుకి చుండ్రుని ఒక శత్రువుగా చెప్పొచ్చు. చుండ్రు ఎక్కువైనప్పుడు అది తల నుండి తెలుపు పసుపు రంగుల్లో భుజంపైన రాలుతుంటుంది. చుండ్రు ఎక్కువగా ఉన్నదనడానికి దీనిని గుర్తుగా చెప్పొచ్చు. తలపైని చర్మమృత కణాలే ఇలా చుండ్రుగా మారుతుంది. ఇది పొలుసుల్లా కనబడుతుంది. చుండ్రుతో చర్మం ఎర్రబారటం, దురద వంటి సమస్యలుంటాయి. దాంతో తలని గోగటం వలన చుండ్రు మరింతగా రాలుతుంటుంది. తలలో చుండ్రు ఉంది అనగానే తల శుభ్రంగా లేదని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. తలని శుభ్రం చేసినా ఇది ఉంటుంది. వెంట్రుకలకు వాడే నూనెలు, షాంపూలు, రంగులు వంటివి కూడా ఇందుకు కారణం కావచ్చు. కొన్ని రకాల జుట్టు రంగులు, జుట్టుని స్టైలింగ్ చేసే ఉత్పత్తులు చుండ్రు సమస్యని కలిగించే అవకాశముంది. లేదా వాటికి చర్మం ప్రతిస్పందన కూడా చుండ్రులా అనిపించే అవకాశముంది. తలలో చుండ్రు ఉన్నప్పుడు సరిగ్గా శుభ్రం చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఎందుకంటే చర్మం పైన మృతకణాలు మరింతగా పేరుకుపోతుంటాయి. చుండ్రు ఆర్ డాండ్రఫ్ అన్నది చాలా కామన్ కండిషన్. ఎవ్రీ అదర్ పర్సన్ మనం అడిగినప్పుడు చుండ్రు ఉంటుంది అంటారు. అది సీజనల్గా కూడా మారచ్చు. కొంతమందికి సమ్మర్లో ఎక్కువ అవుతుంది, కొంతమంది వింటర్లో ఎక్కువ అవుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ అన్నది ఎలా తెలుసుకుంటారంటే, మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత 1-2 డేస్లో మీ హెయిర్ డ్రైగా అయింది అనుకోండి, దెన్ యూఆర్ హ్యావింగ్ ఏ డ్రై స్కేల్ అండ్ డ్రై డాండ్రఫ్. ఇది మీరు చేతే రుద్దినప్పుడే లైక్ డెడ్ స్కేల్ లాగా బయటకు వస్తుంది. అట్లానే గ్రీజీగా ఉండి, ఇచ్చిగా ఉండి, స్కాల్ప్ రెడ్గా అయ్యి, లూజ్ స్కేల్, గ్రీజీ స్కేల్ పడతా ఉంటే దట్ ఈస్ ద నార్మల్ ఇన్ఫెక్టెడ్ డాండ్రఫ్ అనమాట. సో ఈ డాండ్రఫ్ అన్నది ఏదైనా కానీ లైక్ డెడ్ స్కిన్, డెడ్ స్కాల్ప్ స్కిన్ మీకు పెచ్చులు పెచ్చులుగా పైకి కనిపిస్తుంది. దీంతోపాటు కామన్గా మనకి స్కాల్ప్ మీద ఉండే ఫంగస్ లైక్ పిటీరియాసిస్, క్యాపిటిస్ అంటాము. ఈ ఫంగస్ మీకు ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫంగస్ కూడా గ్రో అయ్యి ఇట్లాంటి గ్రీజీ స్కాల్ప్ అండ్ స్కేలింగ్ ఫామ్ అవ్వచ్చు. సో ఇది ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీకు ఎవ్రీ రెగ్యులర్గా వాష్ చేయకపోతే ఎక్కువ దురద రావటము, ఒక్కొక్కసారి ఎర్రగా అవ్వటము, అండ్ దెన్ ఈ డాండ్రఫ్ పడినప్పుడు ఐబ్రోస్ దగ్గర కూడా యూనో స్కేలింగ్ రావటం, ఎర్రగా అవటం, ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ ఉండొచ్చు మీకు. అండ్ ఈ డాండ్రఫ్ ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా అంటే, డ్రై స్కేల్ అయితే స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ కనుక ఈ గ్రీజీ స్కేల్ ఉండి లైక్ పిటీరియాసిస్, క్యాప్టిస్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉంటే కనుక, సేమ్ కోమ్ కానీ టవల్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూస్ చేసినప్పుడు అది స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మీ టవల్స్ కానీ మీ షాంపూస్ కానీ మీ కోమ్స్ కానీ సెపరేట్గా పెట్టుకుని మీరే యూస్ చేసుకోవటం మంచిది. చుండ్రు మరీ ఎక్కువైతే అది తలలోనే కాకుండా నుదురు, కనుబొమ్మలు, కనురెప్పలు, చెవులపైన కూడా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు చాలామంది చుండ్రుని నివారించే షాంపూలను వాడుతుంటారు. వీటిలో చుండ్రుని తగ్గించే ఔషధ గుణాలుంటాయి. ముఖ్యంగా చుండ్రుకి కారణమైన ఫంగస్ పైన ఇవి పోరాడగలుగుతాయి. చుండ్రుని సహజమైన పద్ధతుల్లో కూడా తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు అలోవేరా చుండ్రు వలన కలిగే దురదని, పొట్టురాలటాన్ని తగ్గిస్తుంది. 2% లెమన్ గ్రాస్ షాంపూని వాడటం వలన కూడా చుండ్రుకి కారణమైన ఫంగి పోతుంది. చుండ్రుని తగ్గించే షాంపూలు వాడేటప్పుడు లేబుల్ పైన ఉన్న మార్గదర్శకాలను పాటించాలి. చేతుల మునివేళ్లతో, తలపైన షాంపూతో మసాజ్ చేసుకోవాలి. చుండ్రు తగ్గాక దాన్ని తగ్గించే షాంపూని మానేవచ్చు. తర్వాత ఈ డాండ్రఫ్ నుంచి గెట్ రిడ్ అవ్వాలంటే చాలా రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉన్నాయి మార్కెట్లో. సో మైల్డెస్ట్ లైక్ జింక్ పైరిథయాన్ కానీ, సైక్లోపిరాక్సోలమైన్ షాంపూస్ కానీ, ఇవి మీకు మైల్డ్ డాండ్రఫ్ ఉన్నప్పుడు వీక్లీ 1 or 2 times మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ విత్ pH బ్యాలెన్స్ షాంపూస్ కానీ, ఎక్కువ సల్ఫేట్ లేని షాంపూస్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ షాంపూస్ వాడినప్పుడు ఏంటంటే, మీరు వాడిన హెయిర్ డ్రై అవ్వకుండా, బ్రిటిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ మైల్డ్ షాంపూస్ వాడినా మీకు డాండ్రఫ్ కంట్రోల్ అవ్వకపోతే, దెన్ కిటోకొనజోల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేయొచ్చు. కామన్గా నిజరాల్ బ్లూ అని, యూనో పింక్ నిజరాల్, ఈ నిజరాల్ షాంపూస్, సల్ఫేట్ ఉన్న షాంపూస్, ఈ షాంపూస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎక్కువ యూనో సివియర్గా ఉండి మీకు రెగ్యులర్ షాంపూస్తో కంట్రోల్ అవ్వకపోతే, బట్ ఈ షాంపూస్ అన్నీ కూడా మీ హెయిర్ని కానీ స్కాల్ప్ని కానీ డ్రై చేస్తాయి, ఇరిటేట్ చేస్తాయి. సో వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఏ స్ట్రాంగ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, వీక్లీ 1 or 2 times యూజ్ చేయాలి, అంతకన్నా ఎక్కువ వాడద్దు. ఇన్ బిట్వీన్ మీకు, ఎందుకంటే మీ స్కాల్ప్ గ్రీజీగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మీకు హెయిర్ వాష్ చేయాలనిపిస్తే, ఇన్ బిట్వీన్ మీరు ఒక మైల్డ్ షాంపూ,
ఈజ్ మెంట్ ఫర్ నార్మల్ స్కాల్ప్ ఆర్ డ్రై స్కాల్ప్ ఉన్న షాంపూ రెగ్యులర్గా వాడండి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే మీరు ఈ స్ట్రాంగ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాల్సి ఉంటుంది. అట్లానే ఈ డాండ్రఫ్ ఇంకా ఎక్కువ సివియర్ అనిపిస్తే కిటోకొండజోల్ ట్యాబ్లెట్స్ ఇస్తారు మీ డాక్టర్ గారు, లైక్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ టూ మంత్స్ డాండ్రఫ్ రాకుండా మీరు అరికట్టవచ్చు. అట్లానే ఈ డ్రై స్కేలింగ్ ఉన్న వాళ్ళు షాంపూస్ కూడా రెగ్యులర్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాకుండా షాంపూస్ మెంట్ ఫర్ డ్రై స్కాల్ప్ ఉన్నవి, లైక్ ఎక్స్ట్రా మైల్డ్ షాంపూస్, ఎక్స్ట్రా జెంటిల్ షాంపూస్ ఇట్లాంటి షాంపూస్ ఉంటాయి, ఇవి వాడాలి. ఇంతకన్నా స్కిన్ డ్రై ఉండి పెచ్చులు పెచ్చులుగా ఊడతా అంటే సాల్సిలిక్ యాసిడ్ షాంపూస్ ఉంటాయి, లైక్ ఇన్ స్కాల్ప్ బ్లూ షాంపూస్ ఇట్లా. సో ఈ సాల్సిలిక్ యాసిడ్ షాంపూస్ ఏంటంటే డ్రై స్కేల్ని మనం అప్లై చేసినప్పుడు కొంచెం ఎక్స్ఫోలియేట్ చేసి స్కాల్ప్ మళ్ళీ నార్మల్గా అయ్యేలాగా చేస్తుంది. ప్రతిరోజు కాసేపు సూర్యరశ్మిలో నిలబడటం వల్ల అది చుండ్రుని కలిగించే ఫంగస్ ని నిర్మూలిస్తుంది. కొన్ని వారాల పాటు చుండ్రు నివారణ షాంపూని వాడినా చుండ్రు తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే తలపైన చర్మం ఎర్రబారినా, వాపుకి గురైనా, శరీరంలోని ఇతర భాగాలపైన కూడా చుండ్రు పొలుసుల్లా కనబడుతున్నా వైద్యులను సంప్రదించాలి. వీరికి యాంటీఫంగల్ షాంపూ లేదా స్టెరాయిడ్ క్రీమ్ అవసరం కావచ్చు. వాతావరణం బాగా పొడిగా ఉన్న చలికాలంలో చుండ్రు మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఒత్తిడి, అలసట కూడా చుండ్రుని మరింతగా పెంచుతాయి. అలాగే స్ట్రోక్, హార్ట్అటాక్, తలకు గాయమై కోలుకున్న వారిలోనూ ఈ సమస్య కనబడుతుంది. చుండ్రు ఇబ్బంది పెడుతుంది కానీ హానికరం కాదు. కాకపోతే చాలా చిరాకు, అసౌకర్యం కలిగిస్తుంది కనుక దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా చుండ్రు ఉన్నవారు తాము వాడుతున్న షాంపులను మార్చుతూ ఉంటారు. అయితే వీరు తలని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. చెమట ఎక్కువ పట్టేవారు, వ్యాయామం చేసేవారు శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జుట్టు మరీ జిడ్డుగా మారకుండా, అలాగే పొడి మారకుండా చూసుకోవాలి. పళ్ళు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా జుట్టుకు అంతర్గతంగా ఆరోగ్యం లభిస్తుంది. చుండ్రు నివారణకు సహజ పద్ధతులను పాటించినా, చుండ్రును తగ్గించే షాంపులను వాడినా ఫలితం లేనివారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.